హైదరాబాద్ లో స్థిరపడిన ఏపీ వాసులు ఈసారి ఎన్నికల్లో ఓటు వేసేందుకు అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. సొంతూర్లకు వచ్చేందుకు సరిపడా రవాణా సదుపాయాలు లేక ఓటర్లు ఇబ్బంది పడుతున్నారు. రైళ్లు బస్సుల్లో ఇప్పటికే సీట్లన్నీ నిండిపోయాయి. ఇదే అదునుగా ప్రైవేటు ట్రావెల్స్ సిబ్బంది రెచ్చిపోతున్నారు. మూడింతలు ఛార్జీలు పెంచి నిలువు దోపిడీ చేసేందుకు ప్లాన్ వేశారు. ఇన్ని అవాంతరాల మధ్య ఇక ఊరెలా వెళ్లేది, ఓటు ఎలా వేసేది అన్నట్లు ఉంది ఏపీ ఓటర్ల పరిస్థితి. రాష్ట్రంలో ఈ నెల 13న పోలింగ్ జరగనుంది. ఉద్యోగం, ఉపాధి కోసం హైదరాబాద్ సహా ఇతర రాష్ట్రాలకు వెళ్లిన ప్రజలు సొంతూళ్లలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు సిద్ధమవుతున్నారు. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఏపీ వాసులు 30 లక్షలకు పైనే ఉంటారని అంచనా. వీరంతా పోలింగ్ రోజున ఓటేసేందుకు రైళ్లు బస్సులను ఆశ్రయిస్తున్నారు. 3 రోజుల ముందుగానే స్వరాష్ట్రానికి వచ్చేలా రైళ్లలో టికెట్లు బుక్ చేసుకున్నారు. ఏపీ మీదుగా వెళ్లే రైళ్లలో 8 నుంచి 13 వరకు బెర్తులన్నీ ఫుల్ అయిపోయాయి. చాలా రైళ్లలో వెయిటింగ్ లిస్ట్ చాంతాడంత దర్శనమిస్తోంది. సాధారణంగా పండుగ సమయాల్లో రద్దీ రోజుల్లో రైల్వే శాఖ అదనపు రైళ్లను పట్టాలెక్కిస్తుంది. సాధారణ బోగీలతో నడిచే జన్ సాధారణ రైళ్లు నడుపుతుంది. గతంలో ఎన్నికల ముందు కూడా ఇలాంటి రైళ్లను నడిపారు. కానీ ఈసారి ఓట్ల పండుగకు హైదరాబాద్ నుంచి ఏపీకి ప్రత్యేక రైళ్లను నడపడం లేదు. ఫలితంగా లక్షలాది ఓటర్లు ఈసారి ఓటింగ్ కు వస్తారా లేదా అనే అనుమానాలు కలుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బస్సు ఛార్జీలు 3 సార్లు పెంచింది. హైదరాబాద్ నుంచి కుటుంబంతో సహా విజయవాడకొచ్చి పోవాలంటే కనీసం 5,000 ఛార్జీలకే చెల్లించాలి. ఇంతకుమించి దూరమైతే అదనపు భారం తప్పదు. దీంతో ఆర్టీసీ బస్సెక్కేందుకే జనం జంకుతున్నారు. ఇక ప్రైవేటు బస్సుల్లో ఛార్జీలు చూస్తే కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. ఇదే అదునుగా ప్రైవేటు ఆపరేటర్లు 3 ఇంతలు ఛార్జీలు పెంచి దండుకుంటున్నారు. ఎలాగోలా వచ్చేద్దామనుకుంటే మళ్లీ తిరుగు ప్రయాణంలోనూ బాధుడు తప్పదు. దీంతో చాలా మంది ఓటర్లు ఊళ్ళకొచ్చేందుకు ఇబ్బంది పడుతున్నారు. కేపీహెచ్బీలో ఉంటున్నాను, కుక్కపల్లి హౌసింగ్ రోడ్డు హైదరాబాదు. అయితే నాది ఇక్కడ చిన్న పాలబూత్ నడుపుకుంటున్నాను. నేను ఓటు వేయడానికి మాది గోపాలపురం ఓటు వేయడానికి వెళ్ళడానికి ఇబ్బంది ఉంది. టికెట్లు, బస్ టికెట్లు ధరలేదు, ట్రైన్ టికెట్లు బుక్ అయిపోయి, బస్ టికెట్లు ఏమో ఒకరోజు ముందే వెళ్ళాలి కాబట్టి మాకు చాలా ఎక్కువ వేడి చెప్తున్నారు. దీనికి అనుకూలంగా ఏదైనా బస్సు ప్రయాణాలు మాకు ప్రయాణ సౌకర్యం కల్పిస్తే అందరూ వెళ్ళి ఓటు హక్కు వినియోగించుకుంటామని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. మాది నూజివీడ్ నియోజకవర్గం. సో మాకు ఇప్పుడు ఓటు వేయడానికి ఏమవుతుందంటే బస్సెస్, ట్రైన్స్ అవైలబుల్గా లేవు. వెళ్ళటానికి మొత్తం ఆల్రెడీ ఫిల్ అయిపోయినాయి. కానీ మాకేమో తప్పకుండా ఓటు వేయాలని ఉంది. కానీ ఓటు వేయడానికి ఇంటికి వెళ్ళే సౌకర్యం అనేది మాకు లభించట్లేదు. ఈ గవర్నమెంట్ మాకు ఏమన్నా కొంచెం ఉచిత బస్సు కానీ ఏమన్నా టికెట్స్ కానీ ప్రొవైడ్ చేస్తే, బస్సులు కానీ, మేము ఓటేసి మా ఓటు హక్కును వినియోగించుకోవాలనుకుంటున్నాం. మా కందుకూరు నియోజకవర్గం. అయితే ఇక్కడ జ్యూస్ షాప్ కోసం వచ్చాము. మేము ఓట్లు వేయడానికి వెళ్ళాలి, ఖచ్చితంగా వెళ్ళాలి. కానీ మాకు సదుపాయం లేదు. బస్ టికెట్లు అంటే రేట్లు ఎక్కువ అని చెప్తున్నారు, చేయించుకోలేదు ముందు. హైదరాబాద్లోని కూకట్పల్లి, వనస్థలిపురం, ఎల్బీనగర్ ప్రాంతాల్లో ఏపీ ఓటర్లు ఎక్కువగా నివాసముంటారు. వైకాపా నేతలు ఓటర్లను తరలించేందుకు ప్రైవేటు బస్సులను అద్దెకు తీసుకుంటున్నారు. లక్షల రూపాయలు వెచ్చించి ముందుగానే బుకింగ్ చేసుకున్నారు. దీంతో పోలింగ్ ముందు రోజుల్లో హైదరాబాద్ నుంచి విజయవాడ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రకు తిరిగే సాధారణ ప్రైవేటు బస్సులు సైతం భారీగా తగ్గిపోనున్నాయి. దీని ప్రభావంతో సామాన్యులు అత్యధిక ఛార్జీలు వెచ్చించాల్సిన పరిస్థితి నెలకొంది. ఈసారి ఎన్నికల్లో ఓటేసేందుకు సొంతూళ్ళకు వెళ్లాలంటే సరైన సౌకర్యాలు కనిపించట్లేదు. సొంతంగా కార్లు పెట్టుకుని వెళ్లే పరిస్థితి లేదు. బస్సులకు వెళ్దామండి. ఇప్పటికన్నీ రిజర్వేషన్లు ఫుల్ అయిపోయాయని చూపిస్తున్నాయి. కొన్ని బస్సులు ఏమో పెంచారని చెప్తున్నారు, కానీ వాటి టికెట్ ధరలు అధికంగా ఉన్నాయి. ఇప్పటికే ట్రైన్లన్నీ నిండిపోయినాయి, రిజర్వేషన్లు దొరకటం లేదు. సొంతూరుకు వెళ్ళి ఓటు వేయాలని ఆశ ఉన్న పరిస్థితి ఇలానే ఉంటే ఊరు వెళ్ళలేమేమో అనిపిస్తుంది. ఆ టికెట్లు బుక్ చేసుకోవడానికి ట్రైన్స్ కానీ అవి అవైలబిలిటీ లేవు, అన్నీ ఫుల్ అయిపోయాయి. సదుపాయాలు ప్రొవైడ్ చేస్తే ఎంప్లాయీస్ అందరూ రావడానికి రెడీగా ఉన్నారు. మేము ఎలక్షన్ ఓటింగ్ వేయడానికి ఊరు వెళ్దామనుకుంటున్నాము. కానీ మాకు ఊరు వెళ్ళడానికి బస్సులు ఉన్నాయంటున్నారు కానీ బస్సులు ఆల్రెడీ రిజర్వేషన్ అయిపోయి ఫిల్ అయిపోయి ఉంది. స్పెషల్ బస్సులు వేసామన్నారు కానీ స్పెషల్ బస్సులో కూడా ఇంతవరకు రిజర్వేషన్ లేవు, ఖాళీ లేవు. మాకు ఏదైనా వేరే విధంగా సోర్స్ ఏమైనా చూపించి స్పెషల్ ట్రైన్స్ కానీ స్పెషల్ బస్సెస్ కానీ ఓన్లీ ఎలక్షన్ కోసం విజయవాడ కోసం కేటాయించగలరని కోరుతున్నాం. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిస్తున్న ఎన్నికల కమిషన్ ఇతర ప్రాంతాల నుంచి ఓటేసేందుకు స్వస్థలాలకు వచ్చేవారికి మాత్రం ఎలాంటి రవాణా సదుపాయాలు కల్పించడం లేదు. ఓటర్లను పోలింగ్ కేంద్రాల వరకు తీసుకొచ్చే బాధ్యత వారిది అయినా ఆ దిశగా ఉన్నతాధికారులు దృష్టి పెట్టడం లేదు. ఇప్పటికైనా పొరుగు రాష్ట్రాల్లో ఉన్న ఏపీ ఓటర్ల కోసం అదనంగా ప్రత్యేక రైళ్లు నడిపేలా చర్యలు తీసుకోవాలని ఓటర్లు కోరుతున్నారు. రిజర్వేషన్ చేయించుకుందాం అంటే రిజర్వేషన్ అన్ని ఫిల్ అయిపోయినాయి.
ఎక్స్ట్రా బస్సులు వేసేమంటున్నారు కానీ సమ్మర్ హాలిడేస్ అవ్వడం వల్ల బస్ ఛార్జీలు కూడా 2,000-3,000 చెబుతున్నారు. సొంత కార్లు ఏర్పాటు చేసుకునే స్థితి మాకు లేదు. కావున ఎక్స్ట్రా రైల్స్ వేసి దానిలో జనరల్ అన్నింటినీ జనరల్ బోగీలు చేసి మాకు ఓటు వేసే అవకాశం కల్పించవలసిందిగా కోరుతున్నాము. మాది విజయవాడ తూర్పు నియోజకవర్గం వస్తుంది. టికెట్ బుక్ చేసుకోవాలని వెళ్తే రైల్వే రిజర్వేషన్ అంతా అయిపోయింది అంటున్నారు. పోనీ ఎలక్షన్ ముందు రోజున లేదా 2 రోజుల ముందు వెళ్దాం అంటే ఆ రోజు చూస్తే బాధలు ఎక్కువగా ఉంటుంది టికెట్ రేట్లు. ఇప్పుడు 85 ఏళ్ల వాళ్ళకి ఇంటి దగ్గరికి వచ్చి ఓటు వేయించుకున్నారు. అట్లాగే కొంతమందికి పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకోమన్నారు గవర్నమెంట్ వాళ్ళని. సామాన్యుడు అనేవాడు ఆ రేట్లు పెట్టుకుని బస్సు టికెట్లు తీసుకుని వెళ్ళే బదులు ఎలక్షన్ కమిషన్ మాకు ఫ్రీగా బస్సులు ఇస్తే బాగుంటుంది. ఇప్పుడు ప్రతి ఒక్క పార్టీ కూడా గెలిచిన తర్వాత మేము ఫ్రీ బస్సు అంటున్నారు లేడీస్ కానీ ఇంకోటి. దాని బదులు ఇప్పుడు మాకు బస్సు ఏర్పాటు చేస్తే శుభ్రంగా ఊరెళ్ళి ఓటు వేసుకోవడానికి అవకాశం బాగుంటుంది అనేది మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం.